నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి. ఈరోజు పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను వెంకటస్వామి ఆవిష్కరించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం ఆజాదీ కా అమృత్ ఉత్సవాల సందర్భంగా పాదయాత్ర చేపడుతున్నారని అన్నారు. పాదయాత్రలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనకరప్ప రాకేష్, నాయకులు నాగుల రామగౌడ్, వస్తాదు కృష్ణగౌడ్, నాగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమ నేత పొన్నం ప్రభాకర్ గారి పాదయాత్రను విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలను, కాన్సెన్స్ ప్రజలను, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను కోర్చు. ఇలా ఒక విధంగా చూస్తుంటే తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఇలా తెలంగాణ కోసం కొట్లాడిన ఒక ఉద్యమ నేత పెద్దలు పొన్న ప్రభాకర్ గారు. వారు ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంభీరాయపేట నుండి ఎలికతుర్తి వరకు 10 రోజులు పాదయాత్ర చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూర్తిగా ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆశీర్వాదించి పెద్ద ఎత్తున పాల్గొనవలసిన బాధ్యత ఉన్నది అని కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తున్నాను. ఎందుకు అనంటే ఇలా పెద్దలు సోనియా గాంధీ గారిని ఒప్పించి ఇలా తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమ నేత, అతని పాదయాత్రను పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి పాదయాత్రలో పాల్గొనవలసిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. పట్టణ ప్రజలను కూడా ప్రతి ఒక్కరూ సహకరించి వారి పాదయాత్రను విజయవంతం చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా పీఆర్సీ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రవణ. గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలను పెంచడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం ఎంపీడీఓకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, కార్యదర్శి కృష్ణవేణి, రాజు, పద్మ, దుర్గయ్య, నర్సయ్య, చంద్రం, కిషన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని, రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని, గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, గ్రామ పంచాయతీ కార్మికులపై వేధింపులు, గ్రామ పంచాయతీ కార్మికుల అక్రమ తొలగింపులను వర్తింపజేయాలి, గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా పీఆర్సీ వేతనాలను కార్మికులందరికీ కూడా వేతనాలను పెంచి మరి ఇతర సమస్యలను పరిష్కరించాలని చెప్పి పలు డిమాండ్లతో ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు తంగలపల్లి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి సమస్యలపైన ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా మరి పనులను చేస్తూ ఉన్నారు, కానీ వారికి సంబంధించి ఇంతవరకు కూడా మరి పర్మనెంట్ చేయడం లేదు ఈ ప్రభుత్వం. గత సంవత్సరం జూన్ నెలలో మరి కొన్ని కేటగిరీలలో పనిచేసినటువంటి వారికి మరి పీఆర్సీని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది, కానీ గ్రామ పంచాయతీ కార్మికులను కూడా పక్కన పెట్టి పీఆర్సీ వేతనాలను అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పీఆర్సీ వేతనాలను గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా జీవోఏ నంబర్ 51ని మరి సవరించి మరి మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు గతంలో జనాభా ప్రతిపాదికన ఇప్పటికి కూడా వారికి వేతనాలను అమలు చేసినటువంటి పరిస్థితి, ప్రస్తుతం 2022 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారంగా వారికి మరి పనిలోకి తీసుకొని వారికి కొత్తగా జీవో సవరించి వేతనాలను అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా మరి ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు అందించాలని చెప్పి, 2 లక్షల ఎక్స్డేని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులపై ఇక్కడ అధికారులు కానీ సర్పంచులు కానీ అనేక వేధింపులకు గురి చేస్తూ మరి అక్రమంగా తొలగించడం జరుగుతూ ఉంది. ఆ తొలగింపులు మానుకోవాలని చెప్పి, వేధింపులు ఆపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఉద్యమ రాబోయే రోజుల్లో కూడా ఉద్యమ కార్యాచరణను తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్
పిలుపునివ్వడం జరిగింది. మరి ఆగస్టు 14వ తేదీన మరి భారతదేశం స్వాతంత్ర అడ్నాల్ 15 అయితే జన జాగరణ పేరుతో జన జాగృతిని కూడా ఆగస్టు 14న నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరి వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించకుంటే మరి సెప్టెంబర్ 1వ తేదీన మరి ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా కార్యక్రమాలు, అదేవిధంగా సెప్టెంబర్ 4-5 తేదీలలో జిల్లా కలెక్టరేట్ ముందు 2 రోజుల పాటు కూడా వంట వార్పు కార్యక్రమాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పిఆర్సీని వర్తింపజేసి ఇతర డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోనరావుపేట మండలంలో సుంకరి వృత్తి వాటాదారులు నిరసన తెలిపారు. మండల కేంద్రంలో సుంకరి ఇస్సాదారుల ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వరకు తరలి వెళ్లి సమస్యలు పరిష్కరించాలంటూ నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, విద్యార్థి అధ్యక్షుడు ఎండి నవాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులచే ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, రాష్ట్ర నాయకులు అక్కరాజు శ్రీనివాస్, మెంగని మనోహర్, తెరాస పార్టీ ముస్తాబాద్ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మిర్దొడ్డి యాదగిరి, క్యారం మనోహర్, ఆదర్శ పటేల్, ఆదిల్, గుణశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ముందుకు పోతా ఉంది. ఇదంతా కూడా దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు జిల్లాలో అన్ని సమగ్రంగా ఉండాలని, విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు, అన్ని రకాల ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు విద్యపైన మంచి ఆలోచనతోటి అన్ని జిల్లాలకు ఏ విద్యా సౌకర్యాలు కావాలో అవి కల్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఫస్ట్ విడతలో, సెకండ్ విడతలో రాష్ట్రానికి 12 మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అదేవిధంగా నిన్న 3వ విడతలో మళ్ళీ రాష్ట్రానికి 8 మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ మంజూరైంది. ఈ యొక్క మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థుల పక్షాన, యువత పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలానే మన సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా దేశ భవిష్యత్ కోసము మన యువత ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో వెళ్ళబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా భావి భారత పౌరులంతా కూడా మంచి విద్య నేర్చుకొని దేశాన్ని ముందు తీసుకుపోవడంలో అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరుకుంది. నేడు వేములవాడలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మె దీక్షా శిబిరాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు తులోమ సందర్శించి మద్దతు తెలిపారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలంతా అణగారిన వర్గాలకు చెందినవారని, వారిని తక్షణం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ శ్రీనివాస్, వీఆర్ఏ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారం అర్జున్, వీఆర్ఏ జేఏసీ నాయకులు చొప్పరి తిరుపతి, అంజిబాబు, రాజలింగం, దేవేందర్, మంజుల, స్రవంతి, సుజాత, ఆగయ్య, మల్లయ్య, సాదిక్, మహేష్ లతో పాటు 50 మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. 2017 సంవత్సరంలో ఒకసారి 2020లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే వీఆర్ఏలో పేస్కేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. వాళ్ళ వీఆర్ఏలకు ఇచ్చేటువంటి 10,500లతోటి ఏ విధంగా వీఆర్ఏల కుటుంబాలు ముందుకెళ్తాయని, వాళ్ళకి కావాల్సినటువంటి విద్య సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయని మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నాటి ఉద్యమ నాయకుడు
ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజున ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ వస్తే మరి గౌరవ వేతనాలు ఉంటాయి, తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ నుంచి ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. మరి ఇవాళ చూస్తే మరి ఇప్పటికి కూడా 15 రోజులు అవుతుంది సమ్మె కాబట్టి మీరిచ్చిన హామీ కదా మేము అడుగుతున్నది, కొంతమ్మ కొరతలు కాదు కదా, తక్షణం ఏరియాలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మా ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తా ఉన్నాం. రెండవది వీఆర్ఏలో ఉన్నటువంటి మొత్తం మందిని చూసినప్పుడు 23,000 మంది లోపల 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం నిజంగా పేదల పక్షం అయితే తక్షణం మీరు ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. తమ సమస్యల పరిష్కారం కోసం 15 రోజులుగా వీఆర్ఎల్ చేస్తున్న సమ్మెకు యువజన కాంగ్రెస్ పార్లమెంటరీ మాజీ అధ్యక్షులు నాగిశేఖర్ మద్దతు తెలిపారు. ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలో వీఆర్ఎల్ చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఎల్ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వీఆర్ఎల్ కండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో ఉయ్యాల శ్రీనివాస్, వీఆర్ఎల్ నాయకులు పాల్గొన్నారు. యాభై ఐదు సంవత్సరాలు దాటే వారసులు మా సొంత ఏం లేదు సార్, ప్రత్యేకించి ఆయన శాసనసభలో చెప్పినటువంటి ఈ 2017 ఇచ్చినటువంటి హామీలు మాత్రమే నెరవేర్చాలని చెప్పారు. మా సొంతంగా మేము ఎటువంటి డిమాండ్ లేదు సార్. మాకే గౌరవంగా సుంకరి తలారి ఉండకుండా వీఆర్ఏగా గౌరవంగా మాకు పేరు ఇచ్చింది సార్. అదే జీవో పాజీవో చెప్పి మేము కోరుతున్నాం సార్. రెగ్యులేట్ చేయాలి, వీఆర్ పేసుకెళ్ళి వెంటనే అమలు చేయాలి సార్. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదురు చేస్తున్న వీఆర్ఏల నిరసన దీక్ష దాదాపు ఈరోజు 15 రోజులు పూర్తి చేసుకుంది. 15 రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వీఆర్ వ్యవస్థ ఏంటంటే అంతా ఎస్టీ ఎస్టీ బలహీన వర్గ ఎస్టీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలు మాత్రమే. వాళ్ళు పొద్దున్నదాకా పని చేసుకుండా చేస్తే తప్ప వాళ్ళు బద్దీరు లేదు. 2015లో మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను మేము
ఆ మాటను ఇంప్లిమెంట్ చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విఆర్ఎల్కు సంబంధించిన వారి యొక్క ప్రమోషన్లు అయితేనేమి, వారికి జీవస్కోలు అయితేనేమి, వారి వారసులను మన వారసులకు ఉద్యోగాలు ఇచ్చినేమేమి, ఈ మూడు ప్రధానమైన డిమాండ్లను విఆర్ఎల్కి ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన విఆర్ఎల్కు మద్దతుగా ఉండి ఉద్యమం చేస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేసీఆర్ గారు బడుగు బహిణ వర్గాల మీద, షెడ్యూల్ కుల షెడ్యూల్ తెగల మీద మీ ప్రతాపం చూపిస్తే 2023లో మీ ప్రతాపం ఖచ్చితంగా ప్రజలు చూపిస్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. తిన్నామంటే తిండి లేని ఎస్సీ ఎస్టీ బీసీ బహిణ వర్గాల యొక్క ఉద్యోగాల నిమిత్తం తెలంగాణ ఉద్యమంలో విఆర్ఎల్ పాత్ర కీలకమని చెప్తా ఉన్నాం. ఆ రోజు ఈ రోజు అధికారికంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభిస్తే ఈ విఆర్ఎల్ కూడా ఇలా రోడ్ నెక్కి మహిళలు కానీ వృద్ధులు కానీ పెద్ద మనుషులు కానీ ధర్నాలు అసలు చేసింది. మీ నోటితోనే ప్రగతి భవన్ సాక్షిగా 2017లో వీళ్ళను పర్మనెంట్ చేస్తామని చెప్పినావు. ఆ మాట మేము నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. ఈ యొక్క బోయినపల్లి రాయలసీమ జిల్లా వేదికగా మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఆర్ఎల్ నిరసన దీక్షకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో విఆర్ఎల్ యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క కష్టం ఏ విధంగా ఉంది ప్రజలకు తెలుసు. ఇలా విఆర్ఎల్ అనేది వ్యవస్థ లేదు. అర్హత ఉన్న ప్రమోషన్లు కల్పించడం లేదంటూ సహకార విద్యుత్ సరఫరా సంఘం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈరోజు సిరిసిల్లపట్నంలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ కార్యాలయంలో ఉద్యోగులు యూనియన్ జెండాలతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించినట్లయితే ఈ నెల 11 నుండి 21 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఆందోళన కార్యక్రమంలో సెస్ ఉద్యోగులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఎండి గారికి మా ఉద్యోగుల ప్రమోషన్లు మరియు మిగతా సమస్యలపైన ఎన్నోసార్లు లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎండి గారు పట్టించుకోవడం లేదు. కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ బాటసీలుగా చేస్తుండు. బయలా నెంబరు 5 ప్రకారం కానీ సెస్ బయలా ప్రకారం అని ఉద్యోగులు అందరం ఎలిజిబుల్ ఉన్నాం, అయినా కూడా కానీ ఎండి గారు ప్రమోషన్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా చాలాసార్లు చెప్పినాం, అయినా కూడా కానీ మేము ఇవ్వం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మొండి వైఖరి నిరసిస్తుండ్రు. కాబట్టి మా ఉద్యోగులము ఈ రోజు నుంచి 3 రోజులు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషను, 4వ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. కాబట్టి ఎండి గారు ఇకనైనా కార్మికుల ఉద్యోగుల ప్రమోషన్లు మరియు అదేవిధంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఒక్కొక్కరు కొన్ని సంవత్సరాలుగా తిష్ట వేసి కూర్చుంటూ ఉద్యోగులను వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమని కోరుతున్నాము. అయినా కూడా కానీ పట్టించుకోవడం లేదు. కేవలం వాళ్ళ మాటలు విని ఉద్యోగుల ప్రమోషన్లు ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే 3 సంవత్సరాలు నిండితే వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని గైడ్లైన్స్ ఉన్నాయి. అయినా కూడా కానీ వాళ్ళ కొమ్ము కాస్తుండు కావాలని కొమ్ము కాస్తుండు ఉద్యోగులకు, ఆ ఇద్దరికి కొమ్ము కాస్తుండు. కాబట్టి వాళ్ళ వెంటనే ఆ సెక్షన్ల నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి కంపల్సరీ. కుమ్మక్కైండ్ ఆ ఉద్యోగులతో ఎండి గారు కుమ్మక్కైండ్ కాబట్టి, ఆ లావాదేవీల్లో కుమ్మక్కైండ్ కాబట్టి వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తలేడు. కాబట్టి ప్రమోషన్లో ప్రతి ఒక్క ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తుండే ఎండి గారు, డి గారు కంపల్సరీ ఎండి గారు పరిష్కరించని దశలో మరి అవసరమైతే మీరు వెళ్ళిపోండి, కొత్త ఎండి గారు వస్తారు అని చెప్పాను మేము కోరుతా ఉన్నాం. ఎండి గారు ఇకనైనా మరి ఉద్యోగుల ప్రమోషన్ల మీద మరి సమస్యలపైన అది కంపల్సరీ దృష్టి సారించి ఇవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈపీఎఫ్ సొమ్ములు, ఈపీఎఫ్ ప్రతి ఒక్క ఉద్యోగ సొమ్ములు లెక్కలు చెప్పడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కమిషనర్ గారు లెక్కలు ఇవ్వడం జరిగింది, అయినా కూడా కానీ లెక్కలు చెప్పడం లేదు. ఆ ఎందుకు చెప్తలు అనే సంబంధిత అధికారుల చేత ఆదేశించడం లేదు కాబట్టి, ప్లస్ ఆదేశించడం లేదు కాబట్టి వాళ్ళతో కుమ్మక్కయ్య వాళ్ళని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. కాబట్టి ఈపీఎఫ్ సొమ్ములు ఉద్యోగుల అకౌంట్లో పడితే వాళ్లకు రిటైర్మెంట్ అయిన లిఖిత పూర్వకంగా సుత రాసిచ్చిన కమిషనర్ సుత ఆఫీసుల సుత బేకారు చేస్తుంది. కాబట్టి ప్లస్ వాళ్ళను నా ఉద్యోగుల యొక్క డబ్బులు పడితే 10 సంవత్సరాలు నిండుతుంది వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళకు పెన్షన్ వస్తుంది. కాబట్టి అయినా కూడా కానీ రోడ్డు మీద పడుతుంది రిటైర్మెంట్ ఉద్యోగులు కాబట్టి లిఖిత పూర్వకంగా రాసిచ్చినా కూడా కానీ ఇవ్వడం జరుగుతలేదు. ఎండి గారు ఖచ్చితంగా మీరు ప్రమోషన్లు ఈ సమస్యలు చేయకపోతే ఖచ్చితంగా మేము ఇంకా ఉధృతం చేస్తాం, ఇది చేస్తాం. కాబట్టి మీరు ఇకనైనా మీరు ప్రమోషన్లు ఇవ్వాలి, ఆ ఇద్దరు ఉద్యోగులను ఆ సెక్షన్ నుంచి బదిలీ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మహిళా ఉద్యోగులపై ఏది ఒక
ఉద్యోగి కామెంట్ చేసిండు కాబట్టి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎండి గారికి లిఖితపూర్వకంగా రాసిచ్చినా కూడా కానీ ఆ ఉద్యోగికి సపోర్ట్ చేస్తుండు ఎండి గారు ఆ మహిళా ఉద్యోగిపై కామెంట్ చేసిన అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి లేని పక్షంలో అక్కడ ధర్నా చేస్తాం లేకపోతే ఎస్పీ గారికి కాంప్లైంట్ చేస్తామని ఈ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు యువజన కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు నాగిశేఖర్. గంభీరావుపేట మండలం నుండి ప్రారంభమయ్యే పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే ఈ పాదయాత్రను చేపడుతున్నారని అన్నారు. ప్రజలందరూ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తడగొండ ఎంపీసీ ఉయ్యాల శ్రీనివాస్, కట్ట బాబు తదితరులు ఉన్నారు. उत्साह पेरट अटे स्वातंत्र डेबई संवस तरवा अटे स्वातंत्र कांग्रेस पार्टी माजी पार्लमेंट सभ्यु पोन्न प्रभाकर गारू गंभीरावपेट नीचे रेप तुम गंटक पादयात्रा स्टार्ट गंभीरावपेट मदलकोनी सिरिसिल्ला तदनंतर विमलवाड़ा तदनंतर कुद्रुपाक वेंकटराव पेल्ले उद्यान मोदलकोनी क्रैमनाशम एंटर क्रैमना मानकुंडूर हुस्नाबाद हुजराबाद विधा पार्लमेंट सेगमेंट कल पादयात्र चयोता बोयिनपल्ली नुंडी नियोजकवर्ग प्रजलकु बोयिनपल्ली मंडल प्रजलकु मैं विज्ञप्ति चेस्ता उन्नाम केन्द्र में बीजेपी प्रभुत्व तरह बीजेपी प्रजा एमी ले अनेक राष्ट्र वर्वा अनेक समस्या अट निद्योग अट संवरा रेट उद्योग बीजेपी मोसम से अंतका इंटो उद्योग केसीआर मोसम से दाँ निरसी केन्द्र राष्ट्र प्रभुत् निरसिस्तू पोन्नं प्रभाकर गारु पादयात्र चेपट्टबोतुन्नारु. आ रोज स्वातंत्र उद्यमंलो कांग्रेस पात्र मरवलेनिदि. महात्मा गांधी गानी नेहरू गानी लाला लजपतिराय गानी अनेक मंदि योधानि योधुलु तम प्राणालनु तेगिंचि स्वातंत्र्यं तीसुकोच्चिपेट्टारु. ई रोज मोडी प्रभुत्वं वच्चिन तर्वात प्रजास्वाम्यानि कूनि चेस्ता उन्नारु. ई रोज अंते काकुंडा अंबेडकर रासिन राज्यांगानि कूडा दानि राज्यांगं मार्चालनि उद्देशंतोनि అటు కేసీఆర్ ప్రభుత్వం ఇటు మోడీ ప్రభుత్వం కలిసి నాటకాలు నిరసిస్తూ పొన్నం ప్రభాకర్ పాదచేయబోతున్నారు. అన్ని కుల సంఘాలకు విద్యార్థులకు విద్యా సంఘాలకు యువకులకు మే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పాద ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమని విస్మరించి ప్రజలకు ప్రజలు ఈరోజు అల్లాడిపోతా ఉన్నారు. వారి సమస్యల పరిష్కారమే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.